నాలుగు రోజుల క్రితం తూప్రాన్ మండలం కిస్టాపూర్ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో హత్యకు గురైన మహిళ కేసును తూప్రాన్ పోలీసులు ఛేదించారు. బ్రతుకు తెరుపు కోసం మహారాష్ట్ర నుంచి వచ్చిన శివలింగంగారం సబిత దంపతులు శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పనికి కుదుర్చుకున్నారు. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఈ నెల 30వ తేదీన అర్ధరాత్రి సమయంలో గొడ్డలితో నరికి చంపినట్టు తమ విచారణలో వెల్లడైందని తూప్రాన్ సీఏ స్వామిగౌడ్ తెలిపారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సీఏ తెలిపారు. అక్కడ సంబంధం పెట్టుకుందని అనుమానంతో భార్యను చంపి నిందితుడు గంగారం జైలుకు వెళ్లడంతో ఏ పాపం చేయని వారి సంతానం అటు తండ్రి లేక ఇటు తల్లి లేక బిక్కు బిక్కుమంటూ కన్నీరు పర్యంతం అవుతున్నారు. ఆమె పడుకున్నది అందరు తిరిగి పడుకున్న తర్వాత తనపై గుడ్డలతో కొట్టి చంపేస్తాడు. ఇతన్ని అదుపులో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తుంది.